బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి సందర్భంలో మరొకసారి ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశం అనైతే దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే కవిత అరెస్ట్, అదేవిధంగా కేజ్రీవాల్ అరెస్ట్, ఇలా వరుస అరెస్ట్లు కొనసాగుతున్నటువంటి సందర్భంలో తాజా అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అంటే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క అరెస్ట్ పర్వానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇది కవిత మెడకు ఇంకా పెద్ద ఉచ్చులాగా మారేటువంటి అవకాశం ఉందా? ఏ రకమైనటువంటి పరిణామాలు ముందు ముందు ఉండేటువంటి అవకాశం ఉందో మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం బత్తుల రామకోటయ్య గారు, ప్రముఖ సీనియర్ న్యాయవాది, మనతో పాటు జాయిన్ అవుతున్నారు జూమ్ లో. నమస్తే అండి రామకోటయ్య గారు. నమస్తే సాయి గారు. సో ఎలా చూడొచ్చు అంటారు, కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తినే ఈరోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈడీ మనం చూసాం. ఈ అరెస్ట్కి, ఇక్కడ కవిత అరెస్ట్కి ఏమైనా లింక్ ఏర్పడేటువంటి అవకాశం ఉందా? ఈ కవిత కేసు కూడా మరింత బలపడేటువంటి అవకాశం ఏమన్నా ఉండే అవకాశం ఉందా? సాయి గారు, కేజ్రీవాల్ది భారతదేశంలో ఒక రికార్డు వచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు. గతంలో చూస్తే లాలూ ప్రసాద్ యాదవ్ గారు, జయలలిత గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినాక అరెస్ట్ అయ్యారు. వీరు మాత్రం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతుండగానే అరెస్ట్ అయ్యడం అనేది ఒక చరిత్ర. ఇందులో ఆయన లిఖించబడ్డారు. అది పాజిటివ్ గానా నెగిటివ్ గా అనేది పక్కన పెడితే, మిగతా విషయాలకు వస్తే ఈ కవిత అరెస్టు, ఇటు కేజ్రీవాల్ అరెస్టు, అటు ఢిల్లీలో ఇటు తెలంగాణలో రాజకీయ భూకంపం పుట్టిస్తూ ఉన్నాయి. రాజకీయంగా కూడా ఎక్కడ లేనటువంటి తీవ్రత ఆందోళన ఇప్పుడు ఉంది. ఎందుకంటే మనం మోడీ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా కావటానికి, ప్రధానమంత్రిగా కావటానికి ఆయన 400 సీట్లని ఎన్డీఏ కూటమి టార్గెట్ చేసుకున్న తరుణంలో ఆయనకు చిన్న చితగా పార్టీల్ని నయానో భయానో, ఒక రకంగా చెప్పాలంటే మనకి మమతా బెనర్జీ కూడా ఇండియా కుటుంబం నుంచి పక్కకు వచ్చారు. ఆ నితీష్ కుమార్ గారు వచ్చి ఇండియా కుటుంబం నుంచి వెళ్ళొచ్చి మరి మోడీ సంఖలోకి వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళని కాకుండా వాళ్ళని ఢీ కొట్టేటటువంటి ప్రాంతీయ పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ తర్వాత చూస్తే కేజీఆర్ గారు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. తర్వాత నిన్నటిదా కేసీఆర్ గారు కూడా భారతదేశ రాజకీయాలని ఒక రకంగా ప్రభావితం చేసే వ్యక్తిలా ఉన్నారు. దురదృష్టం చేస్తూ ఆయన మొన్న ఇటీవల 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన ఈ రాజకీయ పార్టీల్ని నిర్వీర్యం చేయటంలో భాగంగా కవిత గారి మీద టార్గెట్ చేయటం ఒకటి. గెలుసున్న కేజ్రీవాల్ పంజాబ్ లో కూడా మళ్ళా పీఠం దక్కించుకొని ఒక ఆప్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ తర్వాత, బీజేపీ తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేస్తున్నటువంటి పార్టీని ఏదో ఒక విధంగా నయానో భయానో ముందు లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. లొంగల పక్షంలో ఈ యొక్క ఈడీని కానీ సిబిఐని కానీ ఆయుధాలుగా చేసుకొని కేసులు పెట్టడం అనేది ఒక వంక జరుగుతుందనేది ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నటువంటి విధానం. రైట్, రాజకీయ అంశం ఒక్కటి, ఒక విషయం పక్కన పెడితే, ఒకటి న్యాయవాదిగా మీరు చెప్పండి, కేజ్రీవాల్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి హోదాలో అరెస్ట్ అవ్వడం జరిగింది. సో లీగల్గా ఆయనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన పైన ఈడీ నమోదు చేసినటువంటి అభియోగాలు ఏ రకంగా ఉన్నాయి? సో ఈ కేసు ఎంత క్లిష్టంగా మారేటువంటి అవకాశం ఉంది? మీరు ప్రధానంగా కేసు యొక్క నేపథ్యానికి వస్తే, చిల్లర టోకో వర్తక మద్యమ పాలసీ కింద మనకి 2021-22 కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో పాలసీకి సంబంధించి 100 ముడుపులు ముట్టాయి. దాంట్లో ప్రధానంగా మాగంటి రాఘవ, మాగంటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణకు సంబంధించిన కవిత, వాళ్ళకి ఈ విషయాన్ని ముందుగానే అప్పటి మనకి మద్యం శాఖ మంత్రి మనకి మనీష్ సిసోదియా అనే వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళకి విషయాన్ని తెలియజేసి ఈ పాలసీలో లీకేజ్ ఇచ్చారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పాయ రిపోర్ట్ మేరకు మనకి 2022 ఆగస్టు 17 క్రైమ్ నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నమోదు చేసిన నేపథ్యంలో మనీష్ సిసోదియా గారిని, మద్యం శాఖ మంత్రి గారిని అరెస్ట్ చేసి చాలా రోజులకి ఇప్పటికీ బెయిల్ రాకుండా ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. తర్వాత ఆప్ నాయకులు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో కేజ్రీవాల్ గారికి చాలా సార్లు సమన్ ఇచ్చినప్పటికీ కూడా వారు రాకుండా ఉండటం ఒక పాయింట్. రెండు, కవిత గారు కూడా ఎలక్షన్ ముందు ధిక్కార స్వరంతో ఉంటే ఆమెను కూడా ఇదే పందాలో చర్చివారిని తీసుకొని సోదాలు పెరగడం డైరెక్ట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. కేజీవాల్ గారు ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్ ని భిన్నంగా దృష్టి ఉంచుకొని
ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే అరెస్ట్ అనేది మేము ఆపుదల చేయడం అనేది కుదరదని చెప్పి కోర్టు కూడా కేటగారికల్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసినాక ఈ రోజు కవిత గారు కూడా ఢిల్లీ మనకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అరెస్ట్ ని గురించి మనకు బెయిల్ ఇవ్వమని. బెయిల్ అనేది కింద స్థాయి దిగువ స్థాయి కోర్టులు వేస్తాయి కాబట్టి ఏదైతే జ్యురిస్డిక్షన్ కోర్టులు ఉన్నాయో వాటిలోనే మీరు బెయిల్ తెచ్చుకోండి అని ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు. పైన ఉన్నటువంటి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక్క యాంటిసిపేటరీ బెయిల్ తప్పితే డైరెక్ట్ గా లోయర్ కోర్టులో ఉన్న బెయిల్ విషయాన్ని మేము ఇంటర్ఫీర్ కాము. అందుకని మీరు లోయర్ కోర్టుకి వెళ్ళి ఎక్కడైతే జ్యురిస్డిక్షన్ ఉందో ప్రాథమికంగా ఆ కోర్టులోనే ముందు మీరు బెయిల్ ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక కవిత గారి కేసులో కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు డైరెక్షన్ ఇచ్చినట్టు మనకి మీడియాలో తెలుస్తూ ఉంది. అందుకని కేజ్రీవాల్ గారికి అంత త్వరగా బెయిల్ రావడం అనేది సాధ్యపడే పని కాదు. ఎందుకంటే మిగతా ఈ కేసు మొత్తం మీద కూడా 16 మంది ముద్దాయిలు ఉన్నారు. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కాలం దీర్ఘకాలికంగా పట్టింది బెయిల్ రావడానికి. ఈయనకు కూడా అంత ఈజీగా రాదు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కానీ జయలలిత కానీ బెయిల్ కోసం నెలలో సంవత్సరాలు నిరీక్షించడం అనేది ఉంది అనేది మన చరిత్ర. రామకోట గారు, ఇది స్వయంకృత అపరాధం కాదంటారా? కేజ్రీవాల్ ది 7 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు అటెండ్ కాకపోవడం వల్ల, కేజ్రీవాల్ చేసినటువంటి ఆ మిస్టేక్ వల్ల ఈ రోజు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది అనుకోవడానికి ఏమైనా వీలు కాకుండా ఉందా పరిస్థితి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి సమన్స్ కావచ్చు నోటీసులు కావచ్చు ధిక్కార స్వరం అనేది ఉండకూడదు. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 14 చెబుతుంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అందుకని మనం చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించి కోర్టు సంబంధిత నోటీసులు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా విధిగా హాజరయ్యి దానికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ధిక్కారం కిందకు రాకూడదు. దీన్ని కూడా జైలుకి మనం అరెస్ట్ చేసేటప్పుడు కానీ లేదా రేపు బెయిల్ స్టేజ్లో కానీ రేపు కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్లో కానీ ఇది కూడా ఒక ప్రధానిక భూమిక పోషిస్తూ ఉంది. కేజ్రీవాల్ గారు అనే వ్యక్తి అసలు అవినీతికి వ్యతిరేకంగా అవినీతిని నిర్మూలించడానికి ఒక ఉద్యమంలోంచి అన్నా ఆచార్య ఉద్యమంలోంచి ఆయన శిష్యుడిగా వచ్చి అవినీతి నిర్మూలనకు వ్యతిరేకంగా స్థాపించినటువంటి ఆ పార్టీ వాళ్ళ గుర్తు కూడా సీపిరి అంటే అవినీతిని ఊడ్చేయటం. అలాంటి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కేసుల్లో ఆయన ఆరోపణకు గురి కావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ప్రజలకి ఈ రోజు అవినీతిని నిర్మూలించడం కోసం ఒక చిన్న చిన్న పార్టీలు ఇక్కడ మన లోక్సభ జయప్రకాష్ నారాయణ కొన్ని దశాబ్దాలు పోరాటం చేసిన ఆయనకు అవకాశం ఇవ్వాల. కానీ ఢిల్లీలో విద్యావంతులైనటువంటి ప్రజలు, చైతన్యవంతమైన ప్రజలు, వివేకత కలిగిన ప్రజలు ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా 2 ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు ఒక పక్క కాంగ్రెస్ ని బీజేపీని కాదని 2 సార్లు అధికారం కట్టబెడితే ఈ ఆరోపణలు రావటం, ఈ అవినీతి ఆరోపణలు కూరుకుపోవడం అనేది నిజంగా దురదృష్టకరం అనేది నా భావన. ఇంకోటి రామకోటయ్య గారు, అంటే ఈ యొక్క ఆరోపణలు కానీ విచారణకు సంబంధించి కానీ సంవత్సరం నుంచి చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనశిశుడు అరెస్ట్ అయినప్పటి నుంచి మొదలైనటువంటి క్రమాన్ని కొన్నిసార్లు కవిత కూడా వెళ్ళి ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఢిల్లీలో విచారణ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి నుంచి నేడు అరెస్టుల పర్వానికి తొందరగా స్పీడప్ అయ్యేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందే ఈ యొక్క కేసులో ఇంత స్పీడప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇంకొక అంశం తెరపైకి వస్తుంది. ప్రస్తుతం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెడుతుంది ఈ అంశానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంశం ఈ డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఏమైనా తెరపైకి వస్తున్నాయా అరెస్ట్ అనేటువంటి అంశం? వాస్తవానికి చెబితే నిప్పు లేకుండా పొగరాదు. ఒక పాయింట్ మనం 2 యాంగిల్స్ ఏదో ఒక ఆరోపణ లేకుండా ఆయన గురించి రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని సందర్భాల్లో అవినీతి ఆరోపణ అనేది మనకి తేటతెల్లమైంది. 2, 2 పక్షంలో మోడీ గారిది కూడా పాలసీ సమయం లేదు మిత్రమా, సంధ్య సమరమ. ఆయనకి ఎవరైనా సరెండర్ అయితేనేమో ఒక పద్ధతి ఉంటుంది, సరెండర్ కాకుండా సై అంటేనే ఇంకో పద్ధతి ఉంటుంది. ఆయన చట్టబద్ధంగా ఎవరి మీద ఎలాంటి రూపొల్చున్నప్పుడు వాళ్ళని అదిరించో బెదిరించో రాజకీయం చేయటం అనేది మోడీ యొక్క మార్క్ రాజకీయంగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకని ఒక రకంగా చెప్పాలంటే మనకి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాగా నిస్వార్థంగా అవినీతికి అతీతంగా పరిపాలించిన వాళ్ళని ఏం చేయలేకపోయారు. మమతా బెనర్జీ గారిని కానీ నితీష్ కుమార్ గారిని మీద ఇలాంటి కేసులను కట్టలేకపోయారు. నయానో పోయానో వారు ఏదైనా ఎక్కడైనా ఒక రూపోల్చుంటే దాన్ని ఖచ్చితంగా మోడీ గారు అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయాల్లో దాన్ని అడ్డం పెట్టుకొని ప్రయోజనం పొందడానికి ఎంత రకైనా తెగిస్తారు. ఒక పక్క పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారు, లేదంటే ఇలాంటి ఆరోపణలు వచ్చే ప్రత్యర్థుల మీద దాడి చేస్తారు. అది మోడీ మైజో, మోడీ మార్క్ రాజకీయం. అందుకని ఆయనకు అవకాశం ఇవ్వటమే కేజ్రీవాల్ గారు చేసిన పెద్ద తప్పిదం అనేది నా భావన. సో ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ తోటి తెలంగాణ రాజకీయాలలో కూడా పెనుమార్పులు వచ్చేటువంటి ఏమన్నా అవకాశం ఉందా? కవితకు సంబంధించి ఇప్పటికే బెయిల్ కోసం అక్కడ కూడా మొండి చేయి కనపడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు కింది కోర్టుకు వెళ్ళమని బెయిల్కి సంబంధించి ఆదేశించినటువంటి పరిస్థితుల్లో
ఇది క్రమక్రమంగా ఈ కేసు మరింత బలపడేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఇది కవితకు ఎంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది? ఖచ్చితంగా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితికి వచ్చేటప్పటికి విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ వర్సెస్ మోడీ, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 7 లోక్సభ స్థానాలు అంటే 2 కాంగ్రెస్ కి ఇచ్చి 5 స్థానాలు ఆఫ్ పోటీ చేసింది. అందుకని ఒక ఇండియా కూటమి డైరెక్ట్ ఎన్డీఏ కూటమి తోటి అక్కడ పోటీ ఉంది. కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి ట్రయాంగిల్ కంటెస్ట్, అంటే ఒక పక్క అధికార పార్టీగా రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ, మధ్యలో ప్రతిపక్ష పార్టీగా ఇరుక్కుపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్. గతంలో మనం చూస్తే తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ భావజాలంతో బీఆర్ఎస్ అనేది కొనసాగింది. ఆ రోజు ఏది చేసినప్పటికీ కూడా తెలంగాణ వాదుల మీద దాడిగా చెప్పేవాళ్ళు. ఈ రోజు నేతి పెరగాయలు నెయ్యి లేనట్టు టీఆర్ఎస్ అనే పార్టీ టీఆర్ఎస్ ని కోల్పోయి బీఆర్ఎస్ కు మారినాక తెలంగాణ యొక్క తత్వాన్ని కోల్పోయింది. ఈ రోజు కలవకుట్ల కుటుంబం మీద దాడి అంటారు, కానీ తెలంగాణ మీద దాడి అనడానికి అవకాశం లేని పరిస్థితిలో వాళ్ళు పోయి వాళ్ళే తోపుకున్నారు పార్టీ పేరు మార్చుకొని. రెండవది ఏంటంటే వాళ్ళ కుటుంబానికే మొత్తం చేసుకున్నారనే భావంతో ప్రజలు కూడా కేసీఆర్ కుటుంబం మీద ఇలాంటి దాడులు చేసినప్పుడు అది పర్సనల్ గా తీసేసుకున్నారు. మిగతా నాయకులకి, మీరు ఇందాక అన్నట్టు బీఆర్ఎస్ నాయకులకి, అసలోనే కొట్టినాక కొసలోడు అంతా అని ఎవరైనా తప్పులు చేసినాడు గత గవర్నమెంట్ లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ లో మంత్రులుగా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటే వాళ్ళ మీద రేపు ఇలాంటి కేసులు వస్తే మాకు ఎవరు అంటే శ్రీరామరక్ష బీజేపీ. మామూలుగా ఒక పక్క కాంగ్రెస్ లో కలితేనో కలవటం, కాంగ్రెస్ లో ఇమ్మడలేనోడు బీజేపీ షెల్టర్ కు వచ్చి బీజేపీలో జాయిన్ అవ్వాలి అంటే ఈ రెండు జాతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ ని హస్తగతం చేసుకొని రేపు రాబోయే 5-6 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేయాలనేది ఒక వ్యూహంలో భాగంగా కూడా జరుగుతుంది. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ అనేది బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి మధ్య బందీ అయిపోయింది. ఈ బందీ అయిపోయినటువంటి పార్టీని రక్షించాలంటే ఇంత ఆశామాషాయవారు. అందుకని కవితనే రక్షించుకోలేని కేసీఆర్ మిగతా కేడర్ ఏ విధంగా రక్షిస్తాడనే ఒక అభద్రతా భావంలోకి బీఆర్ఎస్ నెట్టేయాలనే పాలసీలో భాగంగా బీజేపీ మైండ్ గేమ్ ప్లే చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సైలెంట్ గా వెయిట్ చేస్తా ఉంది ఆపర్చునిటీ కోసం. రామకోటయ్య గారు, ఒకటి కేజ్రీవాల్ అరెస్ట్ అయినటువంటి ఈ సందర్భంలో మరొక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఈడీ చాలా స్పీడ్ పెంచింది. నిజంగానే ఆ కేసులో కనుక నిజనిజాలు ఉంటాయి, ఈ రకంగా దర్యాప్తు చేయడం కరెక్టే అంటూ చెప్తూ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎంని కూడా లింక్ పెడుతూ ఆయన పైన కూడా గతంలో చాలా కేసులు ఉన్నాయి. ఒక కేసులో లిక్కర్ స్కామ్ కేసులకు సంబంధించి ఒక కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్ని అరెస్టు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం పైన కూడా ఈ కేసులు ఉన్నాయి కదా, ఎందుకు వీటిని స్పీడప్ చేస్తలేరు, ఇప్పుడైనా చేస్తారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో దీనికి ఎలా చూడొచ్చు అంటారు? మీరు మంచి క్వశ్చన్ చేశారు. ఢిల్లీ నుంచి మనకి ఏపీ దాకా వచ్చేసారు. ఇప్పుడు ఢిల్లీలో డైరెక్ట్ గా కాంగ్రెస్ గెలిస్తే ఎన్డీఏ కుటుంబకి 7 సీట్లు ఎంపీ సీట్లు వెళ్ళిపోతాయి లోక్సభ. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే రేపు పరిస్థితిని బట్టి అటు ఎన్డీఏకి వెళ్తుందా లేకపోతే ఇటు ఇండియా కుటుంబంలోకి వెళ్తుందా, తటస్థమైనటువంటి వెహికల్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ని టార్గెట్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మోడీ గారితో ఇండైరెక్ట్ గానే వాళ్ళు పొత్తులో ఉన్నారు, డైరెక్ట్ గా తెలుగుదేశం పొత్తులో ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ స్థానాలు 25 కూడా మోడీ పాకెట్ లో ఉంది. నీకు ఉత్తరప్రదేశ్ లో సెంట్ పర్మినెంట్ సీట్లు రావు, బీహార్ లో రావు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీ సీటు డైరెక్ట్ గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబం నుంచి ఇండైరెక్ట్ గా మనకి మన వైఎస్ఆర్సిపి గెలిచినటువంటి సీట్లు కూడా మోడీ ఖాతాలోకి వెళ్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏమనరు, చంద్రబాబు నాయుడు ఏమనరు. ఈ రాజకీయాలు అనేది డిఫరెంట్ గా ఉంది భారతదేశ రాజకీయానికి. అందుకని జగన్ సేఫ్, ఆయన గెలిచినా ఓడినా ఆయన కేసుల కోసం అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ ఆయన మోడీకి మోకరిల్లి మోడీ దయ నా ప్రాప్తం అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. వారు అనేది చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో కంటెస్ట్ జరిగింది, అసెంబ్లీ వరకు కీన్ కంటెస్ట్ జరిగింది. పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఎవరికి వచ్చినా మోడీకి నష్టం లేదు కాబట్టి పార్టీ సీట్లు కూడా బీజేపీ ఖాతాలో పడ్డట్టే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద సీరియస్గా ఉండరు, నాన్ సీరియస్గానే ఉంటారనేది నా భావన. అంటే ఒకవేళ అధికారం మారినా కూడా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి రాదంటారు ఏపీలో? ఖచ్చితంగా రాదు. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చి 25 ఎంపీ సీట్లు పార్లమెంట్ సీట్లు వచ్చి 15 17 గెలిచిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన 8 సీట్లు రేపు బీజేపీకే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా మద్దతు ఉంటాయి. కుదిరితేనేమో గైడ్ హాజరు అవుతారు, కుదరకపోతేనేమో మద్దతు తెలియజేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో 12 సీట్లు దాకా ఉన్నాయి, ఈ రేపు ఒకళ్ళు 7 గెలిచి ఒక 20 ఎంపీ సీట్లు వస్తాయి పార్లమెంట్ లో, లోకసభ రాజ్యసభ ఈ రెండు కూడా
ఇండైరెక్ట్లీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, డైరెక్ట్ గా తెలుగుదేశం జనసేన సపోర్ట్ చేస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత కానీ అవసరం కానీ మోడీకి కానీ అమిత్ షా కానీ బీజేపీకి కానీ లేదనేది నా భావన. ఇంకొకటి, రామకోటయ్య గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తినే నేరుగా ఈరోజు అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ మన దేశంలో కలిగిందనంటే ఇది ప్రజలకి ఏ రకమైనటువంటి ఇండికేషన్ చూపిస్తుంది? అంటే తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అనేటువంటి ఇండికేషన్ చూపిస్తుందా, లేకుంటే పొలిటికల్ ఈక్వేషన్లో ఇలాంటిది మిస్యూజ్ అయ్యేటువంటి భావన కలిగించేటువంటి అవకాశం ఉందా ప్రజలకి? మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా కేజ్రీవాల్ గారికి తప్పు చేసుంటే మీరు అన్నట్టు ఇందాక నేను చెప్పినట్టు చట్టం ముందు అందరూ సమానులే, రాజ్యాంగం ఎవరికి కూడా ఎక్స్క్యూజ్ చేయదనే భావనలోకి ఎవరిని కూడా రాజ్యాంగం ప్రకారం కానీ చట్ట ప్రకారం కానీ అతిథులు కాదనే ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అట్లాగా అక్కడ మోడీ గారు కేజ్రీవాల్ గారిని అకారణంగా ఆయన్ని ఆ నిజమైనటువంటి ఆరోపణలు లేకుండా ఆయన్ని స్కామ్లో కనుక గిరికిచ్చి రాజకీయ కక్ష సాధింపు కనుక పాల్పడితే ప్రజాస్వామ్యం మీద దాడి. ఇది ప్రజాస్వామ్యం అనేది భవిష్యత్తులో మనకు జరగదు. ప్రజాస్వామ్య బాధనేవాళ్ళు బయటికి మనం బట్టగడటానికి అవకాశం లేదు. అందుకని ఈరోజు ఇండియన్ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, కాబట్టి మోడీని ఓడించాలనేటువంటి స్లోగన్ కూడా వచ్చింది. అంటే నిజమైనటువంటి అవినీతి ఆరోపణలు అక్కడ ప్రైమా పేసే కానీ మెటీరియల్ ఎవిడెన్స్ కానీ ఉంటే కరెక్టే, అట్లా కాకుండా ఇంటెన్షనల్గా ఆయన ఇన్వాల్వ్ చేసి ఫాల్స్ ఇంప్లికేషన్ కనుక కేజ్రీవాల్ గారు చేస్తే ఇది కేజ్రీవాల్ మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రజాస్వామ్య వాదన మీద దాడి అనేది నా భావన. అది నిజమా అబద్ధం అనేది రేపు కోర్టు తేల్చాల్సినటువంటి అంశం. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ యొక్క అరెస్టుల నేపథ్యం అనేది రాబోయే కొద్ది రోజుల్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల పైన ప్రభావాన్ని చూపిస్తుందా? ప్రభావాన్ని చూపిస్తే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా, ఇండియా కూటమికి అడ్వాంటేజ్ అవుతుందా? అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే రేపు ప్రజలు అన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు అక్రమంగా అన్యాయంగా గనక కేజ్రీవాల్ని ఈ గనక ఇరికిచ్చుంటే ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారు. నిజంగా కేజీవాల్ గారు గనక ఇన్నారని ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన నిజంగా మద్యం కేసులో ముడుపులు ముట్టాయి అనే భావన గనక వస్తే బీజేపీకి బుద్ధి చెప్తారు. ఇటు ఆయన నిజంగా కనుక ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే కేజ్రీవాల్కి బుద్ధి చెబుతారు. అంటే ప్రజలు రేపు ప్రజాకోర్టులో ముందు జడ్జిమెంట్ వస్తుంది, ఏది రేపు బీజేపీకి అనుకూలంగా తీర్పు వస్తుందా, రేపు లేదంటే ఇండియన్ కూటమికి ఎదురు తీర్పు వస్తుందా అనేది కూడా డిపెండ్ అప్ ఆన్ ద ఎలక్షన్స్ మీద కూడా ఆధారపడి ఉంది. ప్రజలు అన్ని చూస్తారు, వీళ్ళు తప్పు చేస్తేనేమో వీళ్ళకి అనుకూలంగా ఉంటారు, నిజంగా కేజ్రీవాల్ కనుక తప్పు చేయకపోతే ఆయనకు అనుకూలంగా ఉంటారు అనే భావన రేపు ప్రజల ఓటు ద్వారా తెలియజేస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటే ఒక వజ్రాయుధం, కాబట్టి ఓటు అనే తీర్పు ద్వారా మోడీకైనా కేజ్రీవాల్కైనా బుద్ధి చెబుతారని నా భావన. రైట్, థ్యాంక్ యూ రామకోటయ్య గారు. సో మొత్తానికి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అయితే దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ అయితే పెరిగినట్టు కనిపిస్తుంది. ఈడీ కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్, ఇదే విధంగా తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, వీరందరూ కూడా ముఖాముఖిన కూర్చోబెట్టి కూడా దర్యాప్తు చేస్తారనేటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మొదటిసారి అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈడీ తర్వాత స్టెప్ ఏం తీసుకోబోతుంది, తర్వాత స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది, బెయిల్ వస్తుందా కేజ్రీవాల్కి, ఎన్ని రోజులు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశంపైన తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికలపైన దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మనం చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.